న్యూస్ బౌ. జన సైనికులకు, వీర మహిళలకు, నా అభిమానులకు, ఫ్రెండ్స్కు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు 5వ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతాలని తన మేనిఫెస్టోకి అనుగుణంగా తను అడుగులు వేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. అయినా ఒక కామన్ మధ్యతరగతి గృహిణినైనా నన్ను, ఒక నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న నన్ను ఈరోజు ఆవిర్భావ దినోత్సవ కమిటీలో వేయటం, నేను ఇప్పటికీ నేను ఆనందం ఎలా వ్యక్తి చేయాలో తెలియని స్టేజ్లో ఉన్నాను. నిజంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారన్నది నమ్మశక్యం కాని విధంగా నేను ఫీల్ అవుతున్నాను. నిజంగానే ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ విషయంలో ఈరోజు నేను జనసైనికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన వలన కానీ ఏ విధమైన మనసుకి అశాంతి పవన్ కళ్యాణ్కి రాకుండా ఉండాలంటే మనమందరము మన జాగ్రత్త, ఎంత దిగ్విజయంగా సభను చేశాము, ఎంత జాగ్రత్తగా వచ్చాము సభకి అన్నదానితో పాటు, ఎంత జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నాము అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి జన సైనికులందరూ క్రమశిక్షణకు మారిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. క్రమశిక్షణగా మీ గమ్యస్థానాలకు చేరుకునే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి తోడు నన్ను ఇంత ఉన్నతమైన స్థానంలో ఉంచిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉండటమే కాకుండా, ఆయన ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పేదల భవిష్యత్తు కోసం తన అడుగులు కదుపుతున్నారో రాజకీయంగా, అదే విధంగా నేను అదే నిబద్ధతతో అదే నిజాయితీతో నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం, ఆయన ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రజలకు తెలియచేయటం కోసం, కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం నేను జీవితం అంతా నా శ్వాస ఉన్నంత వరకు ఆయన కోసమే పనిచేస్తానని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత గొప్ప పదవినిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సభ దిగ్విజయం కావాలని నేను అన్ని దేవుళ్ళకి అంతమందికి ప్రార్థనలు చేస్తున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.